సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకే రత్నాలు అందించే ఏకైక సంస్థ సిక్స్ జేవీఆర్. హలో నమస్తే, నేను జర్నలిస్ట్ వైఎన్ఆర్. తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన రాజకీయ వ్యవహారాలపైన మనతో మాట్లాడడానికి ఫౌండేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ అధినేత, లోక్సత్తా వ్యవస్థాపకులు జయప్రకాష్ నారాయణ గారు మనతో ఉన్నారు. సార్ నమస్తే. నమస్తే అండి. సమాగారు, తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన పాలిటిక్స్ మాట్లాడుకుందాం సార్. తెలుగు రాష్ట్రాలు నేను పాలిటిక్స్ మాట్లాడను. తెలుగు రాష్ట్రాల్లో పార్టీల ప్రచారం జరుగుతుంది. మీరు అమెరికాకు కూడా వెళ్ళి ఎన్నికల ప్రక్రియని పరిశీలించి రావడం నేను ఇప్పుడు 90s చూసాను. చాలా దేశాలకు వెళ్తూ ఉంటారు. సో ఇప్పుడు ఇక్కడున్నారు, మనం ఉన్న ప్లేస్లో ఉన్నారు, ఇక్కడ ఎలక్షన్స్ జరుగుతున్నాయి. ఫస్ట్ అబ్జర్వేషన్ ఏంటి మీరు ఇక్కడ ఎలక్షన్ జరుగుతున్న ప్రాసెస్పై? మొట్టమొదట మనం చెప్పాల్సింది, మనకు పెద్ద మనం పట్టించుకొని అలవాటు పడ్డాం కాబట్టి దేశం అంతా నిర్ఘాంతపోతుంది మనం పెట్టే ఖర్చు. తెలంగాణలో నా అంచనా ప్రకారం సగటున ఒక్కొక్క అసెంబ్లీ అభ్యర్థి ప్రధాన పార్టీల వాళ్ళు ఒక 30 crore పెడతారు. మీరు ఇంకొంచెం జాగ్రత్తగానే చెప్పారు. నేను ఎప్పుడు తక్కువ చెప్తాను, నేను అతిశయోక్తులు చెప్పను, ఎందుకంటే అతిశయోక్తులు చెప్తే మీ విశ్వసనీయత పోతుంది. 30 crore చాలా భయంకరమైన, 50 crore అని చెప్పక్కర్ల, 20 crore అని భయంకరమైన కాబట్టి మనం దాన్ని పెంచి పెట్టక్కర్లేదు. నేను ఎన్నోసార్లు బహిరంగ చెప్పాను, ఈ ఉప ఎన్నిక జరిగింది కదా మునుగోడులో కానీ, అంతకుముందు హుజూరాబాద్లో కానీ. మునుగోడు అంటే మీ పాత జిల్లా, పూర్వం నల్గొండ జిల్లా, మీరు పక్కన ఈ జిల్లా అనుకోండి, ఖమ్మం జిల్లా అనుకోండి. మునుగోడులో 2 ఇద్దరు ప్రధాన అభ్యర్థులు పెట్టిన ఖర్చు దాదాపు 350 crore చాలామంది నాకు చెప్పారు. ఒక 50 crore అడ్డు కావచ్చు, మరి పాత్రికేయులుగా మీకు తెలియదు ఎంత అవుతున్నారు. అది బ్రిటన్లో 2019 ఎన్నికల్లో అక్కడ 650 House of Parliament seats ఉన్నాయి. 2 ప్రధాన పార్టీలు కన్జర్వేటివ్ లేబర్, 2 పార్టీలు కలిపి 1300 అభ్యర్థులు పోటీ చేశారు. 2 పార్టీలు దేశంలో పెట్టిన ఖర్చు, ఈ 1300 అభ్యర్థులు దేశంలో పెట్టిన మొత్తం ఖర్చు కంటే ఒక మునుగోడులో ఖర్చు ఎక్కువ. ఓ మై గాడ్. ఒక చిన్న రాష్ట్రంలో, ఒక బేద దేశంలో, ఒక ఆఫ్టర్ ఆల్ అసెంబ్లీ ఉప ఎన్నిక, ప్రభుత్వం మారదు, విధానం మారదు. మనం ఒక ఉన్మాద దశకు వచ్చేసాం. ఈ ఎన్నికలో బహుశా ఒక 7000 crore ఖర్చు పెద్ద అతిశయోక్తి కాకపోవచ్చు, 10-15% అటువంటి కావచ్చు. ఒక్కొక్క నియోజకవర్గానికి ఒక 50-60 crore లెక్కేసుకుంటే 111 నియోజకవర్గాలు ఉంటాయి. 111 x 50 వేస్తే 126,000 crore వచ్చేసింది. ఎవరు నెగ్గినా కూడా దీనికి ఏమీ పర్యవసానం లేదనుకుంటే మనం మూర్ఖులం. లంచాలు, భూమి, అడవులు, గనులు, పోలీస్ స్టేషన్లు, పోలీస్ కేసులు, అధికారుల బదిలీలు, కాంట్రాక్టులు, టెండర్లు, పెట్టుబడి పెట్టారు అంతే, 7000 crore అంతే. ఇప్పుడు మీకు మనం వాడి మటు బతకాలి కదండి, ఒక వేద దేశం 30 crore అంటే మనం ఆషామాషి పబ్బు వెళ్ళాలనుకుంటున్నాం మనం. 30 అమెరికాలో 30-40 crore ఉంటే ఏది ఎక్స్చేంజ్ వాల్యూ, నేను పర్చేజ్ పవర్ అట్లా, ఎక్స్చేంజ్ వాల్యూ అంటే ఒక $5 million 30-40 crore అంటే, $5 million చేతుల్లో ఉంటే వాడి జీవితం హాయిగా గడిచిపోతుంది ఆ దేశాలు. అదే పర్చేసింగ్ పవర్ తీసుకుంటే 40 crore అంటే అమెరికన్ కరెన్సీలో దాదాపుగా ఒక $15-20 million సమానం. $15-20 million మీ దగ్గర ఉంటే మీరు చాలా, అసలు మీరు సూపర్ రిచ్. అంత డబ్బు ఒక బోర్డు ఎలక్షన్లో ఖర్చు పెడుతున్నారు, మీరు సగం మంది ఓడిపోతారు కదా, పెట్టేవాళ్ళు అందరూ గెలవడు కదా, అందరూ ఓడిపోతారు గ్యారంటీగా. అంత రిస్క్ తీసుకుంటున్నారు, ఆ తర్వాత ఇవన్నీ ఉండమనుకుంటే ఎట్లాగా, నేచురల్గా ఉంటాయి బోత్ సైడ్స్. కాబట్టి తెలుగు రాష్ట్రాలు ఈ దేశంలో మంచి మార్గం చూపెట్టేది ఈ విషయంలో మనమే. అసలు ఈ డబ్బుల పంపిణీకి తెర తీసాం. మనం చూసి మిగతా దక్షిణాది రాష్ట్రాలు కేరళ మినహాయిస్తే, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మొదలెడితే కర్ణాటక, తమిళనాడు, ఇక మిగతా రాష్ట్రాలు కూడా పాకుతుంది, ఈశాన్య భారతం, జమ్మూ కాశ్మీర్. కాబట్టి మొట్టమొదట పార్టీలకు అతీతంగా ఆలోచిస్తున్నది. రెండోది మౌలికంగా ఇవాళ ఎన్నికల పోరాటం అభివృద్ధికి సంక్షేమానికి మధ్య సమతూకం ఉంటుందా లేదా, అది సెంట్రల్ ఇష్యూ నా దృష్టిలో. ఖచ్చితంగా ఒక ప్రజాస్వామ్య సమాజంలో సామాన్యులకి కన్నీళ్లు తుడవాలి, తాత్కాలికమైనటువంటి బాధను తొలగించాలి, పేదరికం వల్ల వచ్చే బాధను కొంత తగ్గించాలి. కానీ అదొక్కటే పరిపాలన అయితే అది చాలా ప్రమాదకరం, ఎల్లకాలం పుచ్చుకునే చేయి అవుతుంది. మనం ఆలోచించాల్సి, 20 ఈ విధానాలు కొనసాగితే మనందరి బతుకులు బాగుపడతాయని అయితే అప్పుడు విధానం కొనసాగించవచ్చు. 20 మీరు ఉచితంగా బియ్యం ఇచ్చినా, 20 ఉచితంగా కరెంట్ ఇచ్చినా, 20 నెల నెల డబ్బులు ఇచ్చినా మీ జీవితాలు బాగుపడలే, ఎప్పుడు పుచ్చుకునే చేయి అవుతుంది. మీ పిల్లల బతుకులు బాగుపడలే అంటే అక్కడ పొరపాటు ఉంది. కాబట్టి తాత్కాలిక సాయం చేస్తూనే దీర్ఘకాలంలో ఆదాయాలు పెరగటం ఎట్లా, వాళ్ళ శక్తి వికసించడం ఎట్లా, వాళ్ళ కాలం మీద నిలబడడం ఎట్లా, వాళ్ళ పిల్లల బతుకులు వీళ్ళకంటే బాగా ఉంటే చేయడం ఎట్లాగా,
దాని మీద దృష్టి మనం పెట్టకపోతే, సమతూకం లేకపోతే రాష్ట్రము దేశం నాశనం అవుతాయి. ఇప్పుడు పార్టీలుగా సరే రకరకాల హామీలు ఇస్తున్నాయి, ప్రభుత్వాలుగా తెలుగు రాష్ట్రాల్లో అటువంటి బ్యాలెన్స్ ఏమైనా కనిపిస్తుందా సార్ మీకు? తెలంగాణలో కొంతమేరకు ఉన్నది, తప్పులు అన్ని చోట్ల చేస్తున్నారు. డబ్బులు ఉన్నాయి, కుటుంబ పాలన ఉంది, మనకి పెద్ద మొహాటం ఉంది, కేంద్రీకరించిన పాలన ఉంది, అధికార కేంద్రీకరణ ఉంది, ఎలక్షన్లో డబ్బులు పంపిణీ ఉంది, ఇవన్నీ ఉన్నాయి. కానీ అటు సంక్షేమాన్ని చూస్తూనే ఇటు ఆర్థిక వ్యవస్థ పెంచడం కూడా సమతూకానికి ఇక్కడ ప్రయత్నం తెలంగాణలో కాస్త జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్లో పూర్తిగా దెబ్బతిన్నది. బలంగా సంక్షేమాన్ని సమర్థంగా అమలు చేస్తున్నామని తప్ప అసలు పెట్టుబడులు పెంచడం కానీ, ఉపాధి కల్పన ఏర్పాట్లు చేయడం కానీ, ఎవరైనా పెట్టుబడి పెడితే వాళ్ళకి ఉత్సాహభరిత వాతావరణం కల్పించడం కానీ, మౌలిక సదుపాయాల కల్పన కానీ, ఆర్థిక క్రమశిక్షణ కానీ ఆంధ్రప్రదేశ్లో దెబ్బతింది. అక్కడ ప్రభుత్వాలు ఇంటెన్షన్గా దాన్ని చేయలేకపోతున్నాయి అనుకుంటున్నారా, లేకపోతే అక్కడ పెట్టుబడులు పెట్టడానికి సంబంధించిన అట్మాస్ఫియర్ని క్రియేట్ చేయడంలో ఫెయిల్ అవుతున్నాయని చెప్పాను? రెండు. ఇప్పుడు ఉన్న పెట్టుబడి పెట్టిన వాళ్ళని కూడా ఎందుకు పెట్టామని అని కన్నీళ్ళు ఖర్చు చేశారని చెప్పంటే, దానిలో మీకు ఆర్థిక వ్యవస్థ పెంచడం కోసం మీ వ్యతిరేకత కనిపిస్తుంది కదా. ఇప్పుడు డబ్బులు లేకపోవడం చేత మౌలిక సదుపాయాలు పెట్టలేకపోవచ్చు, కొన్ని రాయితీలు ఇవ్వలేకపోవచ్చు. మీ దగ్గర డబ్బులు లేకపోయినా కూడా నిజంగా ఒక ఆహ్లాదభరిత వాతావరణాన్ని ఇచ్చి, ప్రభుత్వం పని ఎట్లా ఉన్నా కూడా మరి ప్రజలు ఆదుకుంటారు, ఈ రాష్ట్రంలో మానవ వనరులు ఉన్నాయి, సహజ వనరులు ఉన్నాయి, తీర ప్రాంతం అన్నది, పెట్టుబడి పెడితే బాగుంటుంది, మరి ప్రజలకి మంచి చేయొచ్చు, ఉపాధి కల్పించవచ్చు, మేము రూపాయి చేసుకోవచ్చు అని చెప్పని ముందుకు వచ్చే వాళ్ళని మీరు ఆదరించారనుకోండి, ఉత్సాహభరిత వాతావరణం కల్పించారనుకోండి, కొంతనే పెట్టుబడులు వచ్చిండే, అది జరగల. ఉదాహరణకి ఒక గ్రీన్ ఫీల్డ్ సిటీగా అమరావతి వస్తుంటే సిరిరా మోకాలు అడ్డుకోవడం విజ్ఞాన లక్షణం కాదు, దానికి ప్రత్యామ్నాయం కూడా నేను చూపెట్టాం. అట్లాగే ఉన్న పరిశ్రమల్ని వాళ్ళు పారిపోయేట్టు చేశారు. ఎందుకు పెట్టామరా ఈ రాష్ట్రంలోనే కన్నీళ్లు ఖర్చేట్టు చేశారు, ఏదో 30 ఏళ్ల క్రితం పెట్టిన పరిశ్రమలు. ఈ కొత్త పరిశ్రమలు రాకడానికి ఇంకా అవకాశం ఎక్కడుంది? మలుగు సదుపాయాలు లేవు, మీకు ఆహ్లాదకర వాతావరణం లేదు, ఈ ప్రభుత్వం ప్రోత్సహిస్తుంది. ఎందుకంటే ఒక పరిశ్రమ పెట్టేవాడు, ఎవరైనా వ్యాపారం చేసేవాడు, వాడు చిన్న స్థలం కొనుక్కోవచ్చు కదా, హాయిగా పడుకోవచ్చు కదా, స్టాక్ మార్కెట్లో పెట్టేసేవచ్చు కదా, వాడు నిద్రపోవచ్చు కదా. వాడు ఏం చేస్తున్నాడు? పెళ్ళం మెడలో నగలతో సహా తాకట్టు పెట్టి ఏదో తపన ఉంది, ఏదో చేయాలి, ఏదో సాధించాలి, ఒక పరిశ్రమ పెట్టాలి, ఒక వ్యాపారం చేయాలి, 10 మందికి ఉపాధి ఇవ్వాలి. అదృష్టం కలిసి వచ్చి అంత బాగా ఉంటే మార్కెట్లో నిలకొంటే 10 రూపాయలకి నాకు 1 రూపాయి నాకు నా కుటుంబం బాగుపడాలి. అది తప్పు కాదు కదా, ఇదే కదా ఆర్థిక వ్యవస్థను పెంచేది. అంతే కదా, వాళ్ళు పాపం చేస్తున్నట్టుగా మనం భావిస్తే వాడు ఎందుకు వచ్చారు బాబు అని కన్నీళ్ళు కారుస్తుంటే ఇది మొదలెట్టే ముందే. రేపొద్దున ఇంత చేస్తే కూడా మార్కెట్లో నష్టపోవచ్చు, చైనా నుంచి పోటీ ఉంది, ఇండియాలో పోటీ ఉంది, మార్కెట్లో కొన్ని అద్భుతమైన ప్రోడక్ట్ అయినా కూడా ప్రజలు అంగీకరించకపోవచ్చు, మార్కెట్ వేగరేసి మన చేతుల్లో ఉండవు, గొప్ప ప్రొడక్షన్ అన్ని ప్రపంచంలో సక్సెస్ఫుల్ కాల. అదే జరుగుతుంది తెలియదు, సినిమాలు ఉన్నాయి, గొప్ప సినిమాలు అన్నీ సక్సెస్ కాల, చెత్త సినిమాలు కొన్ని సక్సెస్ అవుతాయి. ఇది కూడా అంతే, ప్రజలు మనసు ఎలా ఉంటుందో మార్కెట్ ఎలా ఉంటుందో మనకు తెలియదు. ఆ రిస్క్ అంతా తట్టుకుని మీరు ఇంత చేస్తే వాడిని మనం ఉపాధి కల్పించి ఆర్థిక వ్యవస్థ పెంచి ఆదాయాలు పెంచేవాడు మనకి దేశభక్తుడా, దేశద్రోహ? వాడికి ప్రాణం ఇవ్వాలి, వాడు నిజంగా దేశాన్ని ప్రొటెక్ట్ చేయాలి, వాళ్ళని ప్రొటెక్ట్ చేయడం పైన కాన్సన్ట్రేట్, ప్రొటెక్ చేసే వాళ్ళు చావగొడితే ఎట్లాగా? ఆ వాతావరణం లేదు, ఆ చావగొట్టే వాతావరణం లేదు, కొంత ఆహ్వానించే వాతావరణం. ఆంధ్రప్రదేశ్లో అమరావతి గ్రీన్ఫీల్డ్ రాజధానిని దాన్ని ఆపేశారు లాంటి ప్రచారం, సరే ఇప్పుడు మళ్ళీ కోర్టులో పోయి ప్రస్తుతానికి అయిపోయినట్టుంది, కానీ అక్కడ ఆపటాన్ని జయప్రకాష్ నారాయణ గారు కూడా సమర్థించారు అని ఒక ప్రచారం బయట ఉంది. మీరు వికేంద్రీకరణ గురించి మాట్లాడుతూ ఉంటారు, అదే మాట కలగాపలగం చేస్తాను. నేను ఎప్పుడు చెప్పింది రాజధాని మీద మీరు ఎక్కువ దృష్టి పెట్టద్దు అని. అసలు రాజధాని అన్న మాట నాకు ఇష్టం లేదు. రాజు ఏంటి, రాజధామం ఏంటి? అమెరికా ఉంది, అమెరికాలో స్టేట్ క్యాపిటల్స్ చాలా రాష్ట్రాలు అసలు మీకు నాకు తెలియదు. న్యూయార్క్ రాష్ట్రానికి న్యూయార్క్ రాజధాని కాదు, ప్రపంచానికే రాజధాని లాంటిది నగరం అది. అమెరికా రాజధాని కాదు, న్యూయార్క్ రాజధాని కాదు, న్యూయార్క్ ఆల్బమీ రాజధాని. క్యాపిటల్స్ అసలు పెద్ద ఇంపార్టెన్స్ ఉండదు. కాలిఫోర్నియా రాష్ట్రానికి లాస్ ఏంజలస్ కాదు, మనందరం హాలీవుడ్ మహానగరం రెండో పెద్ద నగరం అనుకుంటాం, లాస్ ఏంజలస్ కాదు, అక్కడ సాక్రమెంటో ఎవరికి తెలియదు అది. ఫ్లారిడా రాష్ట్రానికి మయామి కాదు, తలహాసే ఉంటుంది, ఎవరికి తెలియదు అక్కడ ఎవరు వెళ్ళడం. కాబట్టి రాజధాని అనేది కేవలం అక్కడ ఉన్నతాధికారులు ఎన్నికైన వాళ్ళు పనిచేయడం కోసం స్థలం తప్ప జనానికి పెద్ద ఇది ఉండకూడదు. కానీ గ్రీన్ ఫీల్డ్ సిటీ అవసరం, ఎందుకని గ్రీన్ ఫీల్డ్ సిటీ అన్నా? ఓకే, దాని రాజధానిగా చూడరు, గ్రీన్ ఫీల్డ్ సిటీ కదా. ఇప్పుడు ఏ పేరుతో నాకు గ్రీన్ ఫీల్డ్ సిటీ వస్తుంది, ఖచ్చితంగా గ్రీన్ ఫీల్డ్ సిటీ అవసరం. మీరు హైదరాబాద్ని తీసుకోండి, చంద్రబాబు నాయుడు గారు కానీ రాజశేఖర రెడ్డి గారు కానీ ఇప్పుడు వచ్చిన టీఆర్ఎస్ కానీ నిజంగా హైదరాబాద్ హైదరాబాద్ చేయలే. ఇప్పుడు ఇక్కడ ఇక్కడ ఏం చేసాము,
ఈ పాత బిల్డింగ్లో కొన్ని పాత కొత్తవి వస్తున్నాయి. ఎక్కడికి ఎవరు వస్తాడు? గ్రీన్ ఫీల్డ్ సిటీ వచ్చింది హైదరాబాద్ అంటున్నాం మేము పేరు, కానీ అక్కడ ఖాళీగా ఉన్న స్థలం కాబట్టి గ్రీన్ ఫీల్డ్ సిటీగా. ఇప్పుడు మీరు వెళ్తే ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్కి వెళ్తే, ఐఎస్బీ ఉన్న ప్రాంతానికి వెళ్తే, హైటెక్ సిటీకి వెళ్తే, మీరు ఎవరన్నా తెలిసిన వాళ్ళు తప్ప మీరు హైదరాబాద్లో ఉందో, అమెరికాలో ఉందో, చైనాలో ఉందో, బ్రిటన్లో ఉందో, ఫ్రాన్స్లో ఉందో చెప్పగలరా? డెఫినెట్గా అది గ్రీన్ ఫీల్డ్ సిటీ. ఈ సిటీ లోపల మీరు చేయలేరు, చేయాలన్న ఇక్కడ యాబిట్స్లో ఈ చార్మినార్ దగ్గర ఈ పంజగొట్లో ఏం చేస్తారు మీరు? చేయలేరు. గ్రీన్ ఫీల్డ్ సిటీ ఒక రాజధాని కదా, మన ప్రజలందరికీ కూడా అధికార కేంద్రీకరణ మనకు మోజు, అధికారం అంటే మోజు అన్న సమాజం. అందుకని చర్చ అంతా దాని చుట్టూ తిరుగుతుంది. నేను రెండు వెరుతాయండి అని చెప్పాను. గ్రీన్ ఫీల్డ్ సిటీ అవసరము, రాజధాని అనవసరము. జిల్లాయే ఏ నా జిల్లాలో ఇందాక కూడా చెప్పాను కదా, వేరే సందర్భంలో నేనేం చెప్పాను, రిజర్వేషన్లు పెట్టారు కదా స్థానిక ప్రభుత్వ అధికారం ఉంటుంది. నేను ఎప్పుడు ఘోషించేది అది అక్కడ అధికారం ఇచ్చాడు, ఇచ్చారా పోనీ? ఇవ్వలేదుగా. పోనీ నా వాదన వాళ్ళకి సరిగ్గా అర్థం కాకపోయినా కూడా దీన్ని ఒప్పుకున్నారు అనుకుందాము, మరి మీరు ఇవ్వాలిగా ఆ జిల్లాల్లోనూ తర్వాత పట్టణాల్లో పూర్తి అధికారం ఇవ్వాలి కదా. గ్రామంలో సచివాలయాలు పెట్టి ఒక మున్సిపల్ చైర్మన్, అది అధికార వికేంద్రీకరణ కాదు, అది సిస్టమ్ అక్కడ వరకు. దాన్ని నేను దాన్ని ఆశిస్తున్నాను. సేవల వికేంద్రీకరణ కొన్ని చేశారు మనం, ఉదాహరణకి గతంలో చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడే ఈ సేవ పెట్టారు, మంచిదే కదా. కాబట్టి నేను దాన్ని ఆమోదిస్తున్నాను, కానీ అది నిజమైన అధికార వికేంద్రీకరణ కాదు. అధికారం చివరికి మీ చేతుల్లో ఉంది. అరే మీరు బటన్ నొక్కితే తప్ప ఏది కాదా, మీ మంత్రుల్లో కూడా ఏమీ లేదు, ఉత్సవ గ్రహాలు ఎక్కడ ఉంది? ఎక్కడ కారు, ఫోను, ప్యూను, లైటు తప్ప మంత్రులకి ఏమైనా ఉందా? ఒక రాష్ట్రం, అన్ని రాష్ట్రాలు అట్లా తగ్గడ కదా. పర్టికులర్ రీజనల్ పార్టీస్, రీజనల్ పార్టీస్లో అది ఇంకెక్కువ చూస్తున్నాం. అన్ని రాష్ట్రాలు అట్లా తగ్గడ కదా. ఎక్కడ ఏ మేయర్కైనా, నగర మేయర్కి కానీ, మున్సిపల్ చైర్మన్ కానీ, నేను నా పట్టణాన్ని బాగు చేసుకుంటాను, నాకు పూర్తి అధికారం ఉంది ఒక్కడు చెప్పనని? అసలు వాడు మున్సిపల్ కమిషనర్గా కావాల్సిన వేసుకునే అధికారం ఉందా? అధికార వికేంద్రీకరణ అంటే వనరులు, సిబ్బంది మీద ఆధిపత్యము, జవాబుదారితనము, ఎన్నికైన స్థానిక ప్రభుత్వంలో ఉంటాం. కానీ ప్రభుత్వం, అక్కడ ప్రభుత్వం చెప్తుంది అభివృద్ధి వికేంద్రీకరణ. అసలు అభివృద్ధే కనిపించకపోతే ఇప్పుడే మాట్లాడుకున్నాం కదా మనం, ఇంకా చర్చ ఎందుకు? మౌలిక సదుపాయాలు లేవు, డబ్బులు లేవు, ఉన్న డబ్బు ఈ పందిరాలకి సరిపోవటం లేదు, దానికే అప్పులు, ఈ ప్రతి నెల అప్పులు తీసుకొచ్చి మనం జీతాలు చెల్లించే పరిస్థితిలో ఉన్నాము. సో పెట్టుబడులు ఆకర్షించడం కోసం గ్రీన్ ఫీల్డ్ నగరం రాజధానికి కూడా అనొద్దు కాబట్టి గ్రీన్ ఫీల్డ్ సిటీని ఒకదాన్ని డెవలప్ చేయాలి. అందులో ఈ రోజుల్లో అరుదైనటువంటిది, భూసేకరణ అవసరం లేకుండా రైతులు స్వచ్ఛందంగా ముందుకొచ్చి, నేను ఎప్పుడు మొట్టమొదటి నుంచి వాదిస్తున్నాను, భూసేకరణ ముఖ్యంగా పట్టణీకరణకి భూసేకరణ సరైన పద్ధతి కాదు. ఏమవుతుంది, మీకో నాకో పూర్వీకులు ఇచ్చిందో కష్టపడి కొనుక్కున్నదో ఉంటుంది, రేపు పొద్దున 10 రూపాయలు పెరిగితే నాశపడతాము, ఆ సేకరించిన వాడు మీకు 10 వంతు రేట్ ఇస్తాడు, పక్కనాడు బాగుపడతాడు. అవును, నా భూమిలో రోడ్డు వచ్చేస్తే ఓఆర్ఆర్ నా భూమిలో వచ్చింది, నాకేమో షటకోపం, నా పక్కవాడికి భూసేకరణ లేకపోతే వాడికి రేట్లు 10 రెట్లు 100 రెట్లు పెరుగుతుంది, కడుపు మంట ఉంటుంది కదా నేచురల్గా. కాబట్టి మొట్టమొదటి నుంచి నేను వాదిస్తున్నాను, మీకు 10 ఎకరాలు అవసరం అయితే 20 ఎకరాలు సేకరించండి, 30 సేకరించండి. సేకరించి అభివృద్ధి జరిగితే భూమి విలువ పెరుగుతుంది. ఆ మిగతా భూమి ఏదైతే ఉందో మీరు అభివృద్ధి కోసం వాడిన భూమి కాకుండా ఏ భూమి తీసుకున్నారో వాళ్ళకి వాటాగా ఇచ్చేయండి. ఎందుకంటే పెరిగే విలువ ఉన్న భూమిలో వాటా ఇస్తే ఏ ఇచ్చిన డబ్బు కంటే కూడా చాలా విలువైంది. ఆ పని చాలా సమర్థంగా చేశారు, అక్కడ రైతులు ముందుకొచ్చారు, ప్రభుత్వం చాలా సమర్థంగా చేసింది. కాబట్టి అంత ల్యాండ్ పూలింగ్ సాధ్యమైంది. ఇవాళ ల్యాండ్ పూలింగ్ తేలిక కాదు, అందులో మంచి బాగా పెరిగే అవకాశం ఉన్న ప్రాంతాల్లో అన్నీ చక్కగా ఉంటే, చేతుల్లో అన్నీ ఉంటే దాన్ని వదిలేసుకున్నాం మనం. దాన్ని డెవలప్ చేయడం కోసం 100,000 కోట్లు పెట్టాలి, అంత పెట్టడం లేదండి. ఒక 5-6 వేల కోట్లు ప్రభుత్వం కేటాయించింది, కొంత ఖర్చు పెట్టేశారు, 3 వేల కోట్లు, మిగతా అది ప్రైవేటు పెట్టుబడులు. అభివృద్ధి ప్రభుత్వం నుంచి, ప్రభుత్వం మౌలిక సదుపాయాలు కల్పిస్తుంది, సరిగ్గా రెగ్యులేట్ చేస్తుంది, ప్లానింగ్ చేస్తుంది, ప్రైవేట్ సెక్టర్ వస్తుంది. ఉదాహరణకి ఇళ్ల కాలనీలో పెట్టిన ఖర్చు అంతా ప్రభుత్వం పెడుతుందా? అంతే కదా. ఇప్పుడు హైదరాబాద్లో ఉంది, గేటెడ్ కమ్యూనిటీస్ వస్తున్నాయి, ఇలా అపార్ట్మెంట్ కాలనీ ప్రభుత్వం పెడుతుందా? 100,000 కోట్లు పెట్టుబడి వస్తుంది, ప్రభుత్వం కాదు, ఎవరి కాదు. దానికి మీకు సంబంధం ఏంటి? అంత పెట్టుబడి వస్తుందని మీరు ఆశించి దానికి కొన్ని పథకాలు ఏర్పాటు చేసి దాన్ని ప్రోత్సహిస్తున్నారు అంతే, ఖజానా నుంచి పెట్టట్లా, మీరు ఫెసిలిటేట్ చేస్తున్నారు అది. కాబట్టి ఇది ఏదో ఇప్పుడు ప్రజలకు అర్థం కాదు కాబట్టి 100,000కి 100కి తేడా తెలియని సమాజంలో ఉన్నాం, 0లు అనుకుంటున్నాం. అందుకే ఇప్పుడు ఉద్యోగులు పెన్షన్ కానీ మరొకటి కానీ ఇష్టం వచ్చిన చర్చ నోటుకు వచ్చినట్టు సాగుతుంది దేశంలో. అంకెలు తెలియదు, భారతదేశంలో అంకెలను సృష్టించామని మనం అంతా చాలా గర్వపడతాం. డెసిమల్ సిస్టమ్ మన నుంచి అంకెలు తెలియని సమాజాన్ని సృష్టించాం మనం. అంకెలు వింటున్నారు అంతే, ఇన్ని కోట్లు అంటే ఏదో ఊరికే మాటలు, ఏదో రాళ్ళలాగా
కోటికి 100 కోట్లకి 1000 కోట్లకి 1,00,000 కోట్లకి తేడా తెలియని సమాజంలో ఉన్నాం మనం. ఏదేదో మాట్లాడేస్తున్నాం, అది సమస్య. సో ఒక డెవలప్మెంట్ గురించి మాత్రమే కాకుండా కేసెస్ గురించి ఒక కామెంట్ చేయండి సార్, చంద్రబాబు నాయుడు గారి కేసెస్. రెండోది, చట్టబద్ధ పాలన అసలు దేశంలో ఎక్కడా లేదు. బడితున్నవాడిదే బరే, ఏ పార్టీ అధికారం ఉన్నా కూడా 198 పాళ్ళు రాష్ట్రాల్లో, చట్టబద్ధ పాలన పోలీసు యంత్రాంగం రాష్ట్రాల్లో 1-2 పాళ్ళు జాతీయ స్థాయిలో. మరి నేను పవర్లో అంటే నా వాడిని రక్షించుకుంటాను, ప్రత్యర్థిని ఇరుకును పెడేస్తాను, ఇది అలవాటు అయింది. దీన్ని మార్చాలి, చాలా కాలం నుంచి నేను పోరాడుతున్నాను. కానీ కొన్ని రాష్ట్రాల్లో అది కూడా ఒక శృతి మించింది. గతంలో తమిళనాడులో ఉండేది అట్లాగా, డిఎంకే ఏడిఎంకే వీడి అధికారులు ఉంటే వాళ్ళందరినీ జైల్లో పెట్టాడు, వాడి అధికారులు వీళ్ళందరినీ జైల్లో పెట్టాడు. నేను ఎప్పుడు వాళ్ళందరినీ వేళ కూడా వాడేవాడి, ఏమైనా సిగ్గులేదా మీకు? మా రాష్ట్రాల్లో అధికారం కోసం చచ్చేంత పోరాడతారు, కానీ ఇంత దారుణం లేదు మీకు ఎట్లా అయిందంటే. వాళ్ళు కొంచెం బాగుపడుతున్నారు, మనం నాశనం అవుతున్నాం. ఖచ్చితంగా మరింతగా శృతి మించింది. తప్పు చేస్తే ఎవరైనా జైలుకు వెళ్ళాలి కదా, ఎందుకు దాన్ని పర్టికులర్గా అలా చూస్తున్నారని ఒక లాజిక్ తీసుకొస్తున్నారు. ఈ కేసులో తప్పన్నది లేదండి, నేను స్పష్టంగా చెప్తున్నా. స్కిల్ డెవలప్మెంట్స్ ఈ కేసులో తప్పుగా చెప్పేట్టయితే భారతదేశంలో ఏ మంత్రి, ఏ ముఖ్యమంత్రి, ఏ ప్రధానమంత్రి, ఏ ప్రభుత్వ కార్యదర్శి ఇంట్లో ఉండడు జైల్లో ఉండాల్సి వస్తుంది. ప్రభుత్వ విధానపర నిర్ణయాలు తీసుకోవడం కోసం ప్రభుత్వాన్ని పెట్టాం, వనరులు కేటాయించడం కోసం ప్రభుత్వాన్ని పెట్టాం, సంస్థలను అవసరం మేరకు ఏర్పాటు చేయడం కోసం ప్రభుత్వాన్ని పెట్టాం. అవి ఆ 3 పనులు జరిగినాయి ఇక్కడ. ఆ తర్వాత ఎవడన్నా డబ్బులు కనుక, అది కూడా స్పష్టంగా తెలియట్లా, ఒకవేళ డబ్బులు కనుక ఇక్కడి నుంచి అటు గెళ్ళేపడి కానీ దాటితే అది దొంగతనం జరిగింది, ఇంకా దొంగతనం పట్టుకోవాలి. దానికి ముఖ్యమంత్రి సంబంధం ఏంటుంది? నేను చిన్న సంస్థ నడుపుతున్నాను, రోజుకు 10 చెక్కులు రాస్తుంటాను, ఆ చెక్ ఇచ్చిన తర్వాత అక్కడి నుంచి అక్కడికి వెళ్ళే బదులు ఇంకో చోట పంపించాను అనుకోండి, నాకు నన్ను జైల్లో పెడతారా? నేను సిగ్గుందా మనకి సమాజంలో? ఉన్నా ఏం మాట్లాడుతున్నాం మనం అసలు? కానీ కోర్టులో న్యాయస్థానాలు కూడా ఎందుకు దాన్ని కడుపు నుంచుకుంటే కాలం నిలబడుతుంది. నేను ఎంతోకాలం నుంచి చెప్తున్నాను, మన దేశంలో అన్ని వ్యవస్థలు అవ్యవస్థంగా ఉన్నాయి. రాజకీయము, చట్టసభలు, పరిపాలన యంత్రాంగము, న్యాయ వ్యవస్థ, అంతకంటే ఎక్కువ మాట్లాడను. రైట్. తెలంగాణలో ఓట్ల కోసం పార్టీలు హామీలు ఇవ్వడం ఓకే, ఇప్పటివరకు చాలా చూసాం. నాకు తెలిసి నేను ఎప్పుడు వెళ్ళలేదు సార్, నేను 20 ఏళ్ళుగా ఉన్నాను జర్నలిస్ట్గా. ఓటుకు బంగారం ఇస్తామనే పరిస్థితిలో కాంగ్రెస్ పార్టీ వచ్చింది. తులం బంగారం ఇస్తాం కళ్యాణ లక్ష్మి పేరుతో ప్రకటించలేదు, అదే మేనిఫెస్టోలో పెడతారు, ఆల్రెడీ చెప్తున్నారు క్యాంపెయిన్ చేయించిపోతున్నారని విన్నాను నేను. ఇది నాకు చాలా కాలం క్రితం, 2000 తమిళనాడులో మీకు గుర్తుందో లేదో, కలర్ టీవీ జయలలిత గారు డిఎంకే 2007 అనుకుంటాను ఆ సంవత్సరం, 2006 ఎలక్షన్, తర్వాత 2001 ఎప్పుడు మీ ఎన్నిక, కన్నాది గారు గెలిచిన ఎలక్షన్. నేను ఎన్నికల సంఘానికి మొత్తుకున్నాను, పార్టీలు హామీలు ఇవ్వాలి ఎలక్షన్లో, పార్టీల హామీలు కోర్టులు కానీ ఎన్నికల సంఘం కానీ అని ఆపకూడదు, రాజకీయ ప్రక్రియ. కానీ ఒక గీత ఉంది, ఆ గీత ఏంటంటే రాజ్యాంగబద్ధంగా ప్రభుత్వానికున్న బాధ్యతల విషయంలో హామీ లేదన్నమాట. ఖచ్చితంగా పౌష్టికాహారం అందించే బాధ్యత ప్రభుత్వానికి బాధ్యతలో ఒకటి కదా, అంతే. ఒకటి ఉచిత బియ్యం అనొచ్చు, ఇంకోటి అది కాదు ఇంకోటి అనొచ్చు, ఏ రకంగా ఇద్దామనే విషయంలో చర్చ కావచ్చు. వ్యవసాయాన్ని పెంచడం ప్రభుత్వం బాధ్యత కదా, ఒకటి ఉచిత విద్యుత్ అనొచ్చు, నేను ఇంకోటి చెప్పచ్చు. అట్లాగే మంచి విద్య అందరినీ అవసరం కదా, ఒకళ్ళు ఇప్పుడు ప్రస్తుతం చేస్తున్న డబ్బులు ఖర్చు పెట్టవచ్చు ఫలితం లేకుండా, నేను ఎలాగా అది ఇంకో రకంగా చేద్దామనొచ్చు, అలాగే ఆరోగ్యం కావచ్చు. కానీ ఇవన్నీ ప్రభుత్వాల బాధ్యతలు, దానిలో ఎవరికి అనుమానం లేదు, రాజ్యాంగబద్ధ బాధ్యతలు. కలర్ టీవీ ఇవ్వటం ఏ రకంగా ప్రభుత్వం బాధ్యత? అసలు నీకు ప్రభుత్వానికి కలర్ టీవీకి సంబంధం ఏంటి? రేపొద్దున సినిమా టికెట్లు ఫ్రీగా డబ్బులు ఇస్తారంటే సంబంధం ఏంటో నీకు అసలు? నేను అది రేషియో పెట్టాను. మామూలుగా అసలు రాజకీయ పార్టీల ఎన్నికల ప్రచారాన్ని మీరు అడ్డుకోకూడదు, వాళ్ళ హామీలను మీరు అడ్డుకోకూడదు, రాజకీయాలను మీరు ప్రజలు తెలుసుకుంటారు. కానీ రాజ్యాంగ పరిధి దాటినట్టయితే ఖచ్చితంగా ఆపాలి అని ఇంకో మాట చెప్పాను, కలర్ టీవీలు రాజ్యాంగబద్ధమైనవి కావు, ఇది ఒప్పుకుంటే రేపొద్దున తులం బంగారం ఇస్తూ ఉంటాను ఈ మాట చెప్పాను. పూర్వకంగా చెప్పాను, ఎగ్జాంపుల్గా చెప్పారు. అప్పుడు రేపొద్దున తులం బంగారం ఇస్తామంటాడు, మీరు ఎలా కాదంటారు? ఇంకొకటి వచ్చి పాపం పేదలు చాలా కష్టపడుతున్నారు, తాగడానికి డబ్బు ఖర్చు పెడుతున్నారు, నెల నెల 5 సీసాల మద్యం ఇస్తానని చెప్పంటే మీరు ఎలా ఆపుతారు? ఈ మాట అంటే నవ్వు వస్తుంది మనకి. కానీ దీనికి దానికి తేడా ఏముంది? ఇది రాజ్యాంగబద్ధం కాదు, అది ప్రభుత్వం బాధ్యత కాదు మద్యం ఇవ్వటం. కాబట్టి ఇక్కడ ఒక గీత దాటారు, మీరు ఇక్కడ దీన్ని కొరడా జ్వలింపించండి, మామూలుగా మీరు అడ్డుకోకూడదు, ఇక్కడ అడ్డుకోండి, ఒకవేళ సుప్రీంకోర్టుకి వెళ్తే చూద్దాం ఈ ఆర్గ్యుమెంట్ అని చెప్పి నేను గట్టిగా వాదించాను. ఎన్నికల సంఘం సన్నాయి నొక్కులు నొక్కి, నేను రాశాను కాబట్టి వెంటనే డిస్మిస్ చేయలేక
ఒక 2 పేజీల ఆర్డరు చాలా మీరే చెప్పారు జోక్యం చేసుకోకూడదని. నేను అది కూడా ఎప్పుడు జోక్యం చేసుకోవాలో కూడా చెప్పాను, దానికి రీజన్ ఇంకోటి చెప్పాను, ఇప్పుడు మీకు చెప్పింది చెప్పాను, ఈ 3 అంశాలు ప్రస్తావన చేశాను. ధైర్యం చాలు, బేరాలు పలకటమే కానీ ఎక్కడ ఎప్పుడు ఎలా స్పందించాలో మన రాజ్యాంగ సంస్థలకు స్పష్టత లేక ధైర్యం చాలక పత్రికల్లో ప్రచారం కోసం హోరు వేరు, దేశ భవిష్యత్తును గురించి ఆలోచించి రాజ్యాంగబద్ధమైనటువంటి అధికారాన్ని చాలా జాగ్రత్తగా విచక్షణతో ఉపయోగించడం వేరు. అలాగే ఎవరు సుప్రీంకోర్టు తీసుకెళ్ళి ఇప్పటిదాకా సుప్రీంకోర్టు దాన్ని వినలేదు. అంచేత ఇది ఒక ప్రజల చేతుల్లోనే ఉంది. ఇది ఒక గీత రేపొద్దున నేను ఇంకొకప్పుడు ఎలాగైతే ఆనాడు ఒక తులం బంగారం అనేది హాస్యాస్పదం అనిపించిందో ఇప్పుడు నేను అంటున్నటువంటి 5 సీసాల మద్యం ఇస్తామని చెప్పన్నది ఇంకో 10 ఏళ్ళు పోయినా అది వచ్చిన ఆశ్చర్యపో. ఎందుకు మీకు ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షుడు సోమవీర్రాజు గారు మేము అధికారంలోకి వస్తే 70 రూపాయలకి చీప్లు ఎక్కిస్తామంటూ ఇంకోటి ఎక్కిస్తారంటే నెక్స్ట్ అదే కదా. రైట్ సార్, మీ టైం ఎక్కువ తీసుకొని కంక్లూడ్ చేస్తూ రాచకొండ గుట్టల్లో అమరావతి తరహాలో ఒక కొత్త సిటీని మేము తీసుకొస్తామంటే ఒక ప్రపోజల్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకత్వం మాట్లాడుతుంది. ఎక్కడన్నారు? రాచకొండ పరిసరాల్లో, మన హైదరాబాద్ రాచకొండ పరిసరాల్లో అమరావతి తరహాలో ఒక సిటీని తీసుకొస్తామని మాట మాట్లాడతారు. హైదరాబాద్కి ఇంకా అటువంటి అవసరం ఉంటుందా? మనకి ఒక గ్రీన్ఫీల్డ్ సిటీ అవసరం మనకి. ఇప్పుడు హైదరాబాద్ అవసరం వచ్చింది గ్రీన్ఫీల్డ్ సిటీ అండి. హైదరాబాద్ అంతా ఇంకా మీకు కానీ అంత హైదరాబాద్లో దాటం మంచిది కాదు. ఇప్పటికే నా దృష్టిలో బహుశా 80% ఆర్థిక వ్యవస్థ 90% ఆశ్చర్యపోకల హైదరాబాద్ చుట్టుపక్కలనే ఉంది. చిన్న పట్టణాలు పెరగాలి, ఇది దేశం మొత్తానికి వర్తిస్తుంది, ముఖ్యంగా తెలంగాణకు వర్తిస్తుంది. అంటే హైదరాబాద్ మరీ అసలు మిగతా తెలంగాణతో పిలిస్తే తలబరువు చాలా ఎక్కువైపోయింది, బ్రీతింగ్ స్పేస్ కూడా లేకుండా పోతుంది. తలబరువు చాలా మిగతా అదంతా 10% అయ్యి రాజధాని చుట్టుపక్కల 90% అవటం దేశంలో ఎక్కడ, ఎందుకంటే చిన్న రాష్ట్రం కాబట్టి. ఇప్పుడు బెంగళూరు మీకు చెన్నపట్నం బాంబే ఉన్నా కూడా పెద్ద రాష్ట్రాల్లో ఇది నగరం, చాలా బలమైన నగరాలైనా కూడా రాష్ట్ర మొత్తంలో వాటి వాటా ఎక్కువ లేదు. మన చిన్న రాష్ట్రం కాబట్టి ఇక్కడ 90% అయిపోయింది. ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు ఓకే, అప్పుడు కొంచెం లేదు. రెండోది దేశమంతా కూడా ఒక విషయం మర్చిపోతున్నాం, నగరాల్లో బీదరికం పెరుగుతోంది. గ్రామీణ బీదరికం కంటే నగరాల్లో బీదరికం చాలా దుర్భరంగా ఉంది. కాస్ట్ ఆఫ్ లివింగ్ పెరిగిపోతుంది. ఈ ఆలనా పాలన లేని వాడి పాపం చిన్న చిన్న నైపుణ్యంతో, పెద్ద నైపుణ్యం వచ్చి కాదు. మీరు హైదరాబాద్ ఉన్నారని మీకు ఒక స్కిల్ ఉంది, ఈ స్కిల్కి హైదరాబాద్ తప్పదు. ఒక సినిమా డైరెక్టర్ యాక్టర్ ఉన్నారంటే ఆ స్కిల్ ఉంది, తప్పదు. ఒక సైంటిస్ట్ ఉన్నారంటే తప్పదు, యూనివర్సిటీ ప్రొఫెసర్ అంటే తప్పదు. కానీ ఒక ప్లంబర్ హైదరాబాద్ ఎందుకు రావాలి? ఒక కార్పెంటర్ హైదరాబాద్కి ఎందుకు రావాలి? ఎలక్ట్రీషియన్ హైదరాబాద్కి ఎందుకు రావాలి? మనుషులు ఎక్కడుంటే అక్కడ పనులు ఉంటాయి కదా. హైదరాబాద్కి వస్తే ఏమవుతుంది? నీకు వచ్చేదేమో చాలే చాలా ఆదాయం, ప్రభుత్వ ఉద్యోగం కాదు కదా ఊరికే కూర్చోబెట్టి జీతాలు ఇవ్వడానికి. 10-15 వేలు వస్తే చాలా గొప్ప చాలామందికి, గ్రామాల నుంచి వలస వచ్చిన వాళ్ళకి. అంతే, మీకు తెలుసు కదా ఏం జరుగుతుంది ఇక్కడ. ఇల్లొద్ది ఏమిటి? ఇల్లు ఇక్కడ ఉంటే పని చేసే చెట్టుంటే రోజు 10 కిలోమీటర్లు వెళ్ళటం రావటం ఏమిటి? ఒళ్ళు హోనం కావటం ఏంటి? చిన్న సమస్య వస్తే ఆలనా పాలన ఏంటి? వలస వచ్చే వాళ్ళు బీదలు చాలామంది, కుటుంబం కూడా రాదు, అవును, ఒక్కడే ఉంటాడు ఇక్కడ, లేకపోతే ఒక మహిళే ఉంటుంది ఇక్కడ. ఏ చిన్న సమస్య వచ్చినా అనారోగ్యం వచ్చింది, ఇప్పుడు మనకు కూడా ఇంత ఆర్భాటం ఉంది కూడా, ఫ్లూ వస్తే మనం ఆ రోజున ప్రాణం పోయినట్టు అనిపిస్తుంది. మన కుటుంబం మనం చదువుకోవాలి, మరొకళ్ళు చెప్పేమి చూపెట్టాలి, ఇంకా ఉండాలి. వాళ్ళు పట్టించుకున్నవాడు అసలు, చిన్న సమస్య వస్తే వాళ్ళ జీవితం ఏంటి? ఇదే ఆ పల్లెటూరుకి దగ్గరలోనే 10-15 కిలోమీటర్ల దూరంలో పట్టణం ఏముంది. ఇప్పుడు ఈ రోజుల్లో టీవీ అన్ని చోట్లకి వచ్చేసింది, ఈ మొబైల్ ఫోన్ వచ్చేసింది, ప్రభుత్వాల పుణ్యం కాదు ఇతర కారణాల వల్ల వచ్చింది. కరెంటు కూడా ఈ మధ్య కొంచెం పెరిగి ఇక మంచి రోడ్లు, మంచి పబ్లిక్ ట్రాన్స్పోర్టు ఆ గ్రామాలకి పట్టణానికి కనెక్టివిటీ, మంచి స్కూళ్ళు, ఎడ్యుకేషన్ కోసం కూడా చాలామంది ఎడ్యుకేషన్ కోసం వెళ్తారు. ఉన్నంతలో కాస్త మంచి హెల్త్ కేర్ ఫెసిలిటీస్ ఇది ఉండి టౌన్ ప్లానింగ్కి మీరు రెగ్యులేట్ చేస్తే మిగతా అంతా ప్రైవేట్ సెక్టర్ వచ్చేస్తుంది. దాకా అమరావతి టెక్టర్ 1 లక్ష కోట్లు అన్నారు, మీరు పెట్టక్కర్లేక అక్కడ. ఇప్పుడు ఇప్పుడే చాలా చోట్ల అవకాశం ఏమాత్రం, ఒక జంక్షన్ ఉందంటే టకటక రాళ్ళు వేస్తున్నారు, ఇళ్ళ స్థలాలు అంటున్నారు, మరొకటి అంటున్నారు, వచ్చేస్తారు, ఎకానమీ పెరుగుతుంది. అక్కడికి ఒక 10-15 ఏళ్ళలో సహజంగా ఇన్స్టిట్యూట్ ఆర్గనైజేషన్ అంటాం, ఎక్కడికో దూర ప్రాంతాలకు వలసపోవడం కాకుండా స్థానికంగానే పట్టణీకరణ జరుగుతుంది. అప్పుడు అక్కడ 15,000 జీతం వచ్చినా కూడా, ఆదాయం వచ్చినా కూడా ఆ జీవితం చాలా హాయిగా ఉంటుంది. గ్రామంలో చూసుకుంటారు, ఇక్కడ చూసుకుంటారు, ఆలనాపాలన చుట్టూ బంధువులు ఉన్నారు, కుటుంబం ఉన్నది, సోషల్ సెక్యూరిటీ ఉంటుంది. మీరు మీరు ఒక మనిషిగా అక్కడ నిబ్బరంగా బతకగలుగుతారు. అది లేకపోతే ఈ దేశం నరకాన్ని చూడబోతుంది నగరాల్లో. ఇప్పటిదాకా ఏంటంటే కుటుంబ వ్యవస్థ బలమైంది కాబట్టి సంప్రదాయాల కారణంగా మన దేశంలో పెద్ద నేరాలు ఇంకా రావట్లా.
నేను తప్పు చేస్తే ఇంట్లో ఏమనుకుంటారో, పక్క వాళ్ళు ఏమనుకుంటారో అన్న భయం అన్నది. మహానగరాలకు ఇలా వలసపోతే కొంతకాలం పోయాక దుర్భరమైన దారిద్ర్యంలో ఈ కసి పెరిగి ఇక ఎవడు పట్టించుకున్నవాడు మీ ముక్కు మహం తెలిసిన వాడు, కాబట్టి ఇదంతా కూడా నేరాలు హింస రూపంలోకి వచ్చేస్తుంది. కాబట్టి ఇది దేశానికి మంచిది కాదు, బేదలకి ధర్మం కాదు. మీరు ఈ మధ్య కేటీఆర్ గారు ఇంటర్వ్యూ చేశారు, అప్పటి నుంచి మీకు మీ భుజాలపైన టీఆర్ఎస్ కండువా వేస్తున్నారు చాలామంది. ఏంటంటే మనకి ఒక స్టాండ్ తీసుకున్నప్పుడు అక్కడ ఏపీలో కొంతమంది వైసీపీ కండువా వేశారు మీకు, ఇష్యూ వైజ్ స్టాండ్ తీసుకుంటామన్న సంగతి మర్చిపోతున్నాను. మనకి ఇదేది శత్రు రాజ్యాల మధ్య పోరాటం కాదు. రాజకీయంలో ఉన్నవాళ్ళు ఒక సోనియా గాంధీ గారు కావచ్చు, రాహుల్ గాంధీ గారు కావచ్చు, నరేంద్ర మోదీ గారు కావచ్చు, లేకపోతే ఎల్కే అద్వానీ గారు కావచ్చు, అంతకుముందు వాజ్పేయి గారు కావచ్చు, ఇక్కడ కేసీఆర్ గారు కావచ్చు, కేటీఆర్ గారు కావచ్చు, రేవంత్ రెడ్డి గారు కావచ్చు, లేకపోతే మన ఉత్తమ్ రెడ్డి గారు ఉన్నారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కావచ్చు, లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు, చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, వీళ్ళెవరూ మనకి బద్ధశత్రువులు కాదు. నిజంగా మీరు రాజకీయాన్ని నమ్మినట్టయితే రాజకీయం అంటే ఏంటి, ప్రజల్లో చర్చను పెంచేది, ఆరోగ్యకరమైన చర్చను, అభిప్రాయ భేదాలని సమన్వయం చేసేది, ప్రజల మద్దతు కోరి ఒక ఎజెండా ఇచ్చి పరిపాలన అమలు చేసేది, ఒక నిర్మాణాత్మకమైన చర్చ చేపట్టేది. ఏ రాజకీయం అంటే ఏదో అది చేస్తున్నా నేను. మనం ఏమనుకుంటున్నాం, ఇది రెండు శత్రు రాజ్యాల మధ్య పోరాటం. పూర్వకాలం మనకి తెలుగునాటే చిన్న చిన్న రాజ్యాలు ఉండే, వెలమరాజులు, రెడ్డి రాజులు, మరొకళ్ళు. ఆ రోజుల్లో ఏం చేసేవాడు అంటే ఈ రాజు ఆ రాజును సఫా చేసేవాడు, చేసేసి కపాలాన్ని తీసేవాడు, చేసి దీన్ని ఈ పైన ఉన్నదాన్ని ఉమ్మి వేయడం కోసం వాడేవాడు. అంటే అల్టిమేట్ ఇన్సల్ట్ అనమాట. ఆ చచ్చిపోయిన రాజు కొడుకు మంచి సైన్యాన్ని సమకూర్చుకుని వాడు వచ్చి వీడి తాకా తీసేవాడు, మళ్ళీ వీడి కపాలను తీసి వాడు వాడేవాడు. ఇదా రాజకీయం అంటే? అంటే ఇప్పుడు అసలు ఆంధ్రప్రదేశ్లో అయితే పర్టికులర్గా ఏదైనా మీరు ఒక మాట ఇటు మాట్లాడారంటే అటు వేసేస్తారు, ఇటు మాట్లాడితే ఇటు. కాబట్టి నేను ఏదో ఒక సైడ్ ఉండాలి తప్ప మీరు ప్రజలందరినీ కోరేది వాళ్ళ సైడ్ మీరుంటం కాదయ్యా, మీ సైడ్ వారు ఉండాలి. మీ బతుకుల కోసం పాలిటిక్స్ కానీ పాలిటిక్స్ కోసం మీరు బానిసలు కాదు. అధికారంలో కూర్చున్న వాడిని మీరు పోషిస్తున్నారు, మీరు లేకపోతే వాడు నథింగ్, వాడు నిరర్ధకుడు, వాడికి ఏమీ లేదు సొంత ప్రతిభ, ఎందుకు కొరగాడు వాడు? మీ ఓటు వల్ల మీ పన్నుల డబ్బుతో వాడి విలాసాలు అనుభవిస్తున్నాడు. కాబట్టి మీరు చూడాల్సింది ఏ ఇష్యూ మీద వాడు ఏం చేస్తున్నాడు, ఏం చెప్తున్నాడు. నాకు పనికి వస్తున్నారు దాని కాదు, నాకు లాభం అది కరెక్ట్, నాకు లాభం లేదు అది అనవసరం. వాడి కులం వాడి వర్గం అయితే నీకేమన్నా, వాడి కులం అయితే నీ పిల్లలకు పెళ్ళిస్తున్నాడు వాడు, వాడి కోట్లుంటే నీకేమన్నా కోట్లు దానం చేస్తున్నాడు సొంతంగా, కులం పేరుతో నిన్ను నెత్తినెక్కి తొక్కేసి అక్కడ కూర్చుంటున్నాడు. ఇవాళ రెడ్ల రాజ్యం అనుకుంటున్నారు, రెడ్లు బాగుపడుతున్నారా? టీడీపీ అంటే కమ్మరాజ్యం అనుకుంటున్నారు, కమ్మ వాళ్ళు బాగుపడుతున్నారా? వాళ్ళ బతుకులు వాళ్ళకి చూసుకునేది. రేపు పవన్ కళ్యాణ్ వస్తే, చిరంజీవి గారు వస్తే కాపు రాజ్యం వస్తున్నాడు, కాపులన్న బాగుపడుతున్నారా? వీళ్ళందరూ కూడా వీళ్ళ పేరుతో ఉన్న నాయకుల్ని పెంచడం కోసం వాళ్ళ డబ్బంతా తగలేసుకుని వాళ్ళు హోనం చేసుకుంటున్నారు. నిజంగా సార్, నిజంగా వీళ్ళేం బాగుపట్టాల, కానీ వాళ్ళని ఒక ఉన్మాదం, ఒక ఉద్రేకం తీసుకొచ్చి ఇది ఒక శత్రు రాజ్యాల మధ్య పోరాటంలాగా, ఒక ట్రైబల్ వార్ లాగా తయారు చేశాం. సిగ్గుపడాలి. నేను ఎప్పుడు అంశాల ప్రాతిపదికలు మాట్లాడతాను. కేసీఆర్ ఆర్టీసీ ప్రభుత్వంలో భాగం కాకూడదు నేను సమర్థించాను, తర్వాత ఆయన కలిపాడు, వ్యతిరేకించాను. కేసీఆర్ని సమర్థించాలా వ్యతిరేకించాలా? విధానాన్ని, ఆ విధానం. నేను ఎప్పుడు విధానానికి ఒక రకంగానే ఉన్నాను, విధానాన్ని మార్చుకుంది వాళ్ళు. కేసీఆర్ ఒకప్పుడు అధికారంలోకి వచ్చే కొద్ది నెలల ముందు ఈ మెట్రోని ధ్వంసం చేస్తా అన్నారు, బహిరంగంగా కోప్పడ్డాను. తెలంగాణ నిర్మాణం నిర్మాత మీరు, ఈ రాష్ట్ర భవిష్యత్తు కాపాడాల్సిన మనిషి. మనకు తెలంగాణకి మణిమాకటమానంగా హైదరాబాద్ నగరం ఉంది, మెట్రోని ధ్వంసం చేస్తానంటే అర్థం ఉంది ఏమన్నా, నోటికి అవాకులు చౌకులు మాట్లాడతారని చెప్పాను, ఆయన మౌనం అయిపోయాడు. తర్వాత మెట్రోని పెంచుతా అన్నారు, మెట్రోని పెంచడం అవసరం కానీ అనవసరంగా పెంచొద్దు, ఖర్చు పెంచొద్దు అంటున్నాను. రింగ్ రోడ్ దాకా పెంచాలని దాన్ని, ఇప్పుడు జనం లేని చోట నిర్మానుష్యంగా ఉన్న చోట కాదు చేయాల్సింది. నేను ఇప్పుడు రోనాల్డ్ రేగన్ ఒకసారి ఇప్పుడు అడిగాను, డెమోక్రాటిక్ పార్టీలో ఉండేవాడు మొట్టమొదటిలో, తర్వాత రిపబ్లికన్ పార్టీకి నాయకుడు అయినాడు. ఏమంటే మీరు పార్టీ మారారు ఏమిటన్నాడు. నేను మారలేదండి, ఆ పార్టీ నన్ను వదిలి వెళ్ళిపోయింది అన్నాడు ఆయన. నేను అక్కడే ఉన్నాను, పార్టీ నన్ను వదిలి వెళ్ళిపోయింది. నేను ఎప్పుడూ ఒకదానికే నిలబడినాను. ఈ 27 30 ఏళ్ళుగా కానీ, లేకపోతే 50 ఏళ్ళుగా ఒక పౌరుడిగా కానీ, ఒక అధికారిగా కానీ, నేను మౌలికమైన అంశాల్లో ఏనాడు నా పంథా మార్చాల. అధికార వికేంద్రీకరణ కావచ్చు, చట్టబద్ధ పాలన కావచ్చు, ఆర్థిక వ్యవస్థ పెరగడం కావచ్చు, ఆర్థిక క్రమశిక్షణ కావచ్చు, పొదుపుగా వనరులు వినియోగం చేయడం కావచ్చు, వ్యవసాయాన్ని బాగు చేయడం కావచ్చు, స్వేచ్ఛ వాణిజ్యం కావచ్చు, ఏనాడు నేను పంథా మార్చాల. మీరు మారుస్తున్నారు, నేను ఎప్పుడైనా నిలబడ్డాను. మీరు అటు ఇటు వెళ్ళేసి మీరు నాకు అంటగడుతున్నారు కుడి ఎడమ అని చెప్పాను. మీకున్నాయి చపల చిత్తం మీది, స్థిర చిత్తం నాది. ఓకే,
మీరు ఆలోచిస్తే కళ్ళు మూసుకుని ఒక్కసారి 20 ఏళ్ల పాటు ఈ విధానాలు కొనసాగితే నా పిల్లలు ఏమవుతారు ఒక్కసారి ఆలోచించుకోండి. అక్కడ ఆ మేరకు మీ పిల్లల కోసం మీ కులాన్ని పక్కన పెట్టండి, మీ మతాన్ని పక్కన పెట్టండి, మీ ప్రాంతాన్ని పక్కన పెట్టండి. అదొక్కటి చేస్తే మీరు రాష్ట్రాన్ని కాపాడుకుంటారు, దేశాన్ని కాపాడుకుంటారు, ముందు మీ కుటుంబాలను కాపాడుకుంటారు. పిల్లల భవిష్యత్తు కోసం ఓటేయండి జేపీ గారి మాట. రైట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది జయప్రకాష్ నారాయణ గారు చెప్తున్నమాట.